రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. భువనేశ్వరి బ్రాహ్మణితో పాటు టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడు చంద్రబాబును కలిసి మాట్లాడారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాలు కార్యకర్తల గురించి బాబు ఆరాధిస్తున్నట్లుగా తెలుస్తుంది. రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. భువనేశ్వరి బ్రాహ్మణితో పాటు టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడు చంద్రబాబును కలిసి మాట్లాడారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాలు కార్యకర్తల గురించి బాబు ఆరా తీసినట్లు తెలుస్తుంది. రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ అయ్యారు. భువనేశ్వరి బ్రాహ్మణితో పాటు టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడు చంద్రబాబును కలిసి మాట్లాడారు. ఈ మేరకు పార్టీ కార్యక్రమాలు కార్యకర్తల గురించి బాబు ఆరాధిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఇక కుటుంబ సభ్యులతో కలిసి మరి అదేవిధంగా టీడీపీ సీనియర్ లీడర్ కూడా కలిసినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వరప్రసాద్ చెప్పండి. రాష్ట్రాన్ని అడ్డుగోడగా దోచిన సీఎం జగన్ మచ్చలేని తమ నాయకుడిపై ఏదైతే ఇలా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి కూడా యనమల ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా చంద్రబాబుకు జైల్లో అందుతున్న కనీస సౌకర్యాలు ప్రధానంగా ఏదైతే ఉందో, ఏసీ సౌకర్యాలు లేకపోవడం వల్ల చంద్రబాబు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే తాము జైలు శాఖ డీఐజీ దృష్టికి తీసుకెళ్ళాం. అయినప్పటికీ కూడా జైల్లో నిబంధన ప్రకారం అక్కడ కంట చేసే చంద్రబాబు ఉంటున్న స్నేహ బ్లాక్ లో ఏసీ ఏర్పాటు చేయడానికి వీల్లేదని చెప్పి కూడా జైలు అధికారులు చెప్పినట్టుగా యనమల వెల్లడించారు. దీంతో అంటే అంటే రేపు కీలకమైన రోజు, ఏదైతే రేపు హైకోర్టులో చంద్రబాబు రిమాండ్ రద్దు కోరుతూ బ్యాచ్ పిటిషన్ దాఖలు చేశారో దానిపై తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంది. కాబట్టి ఒక రోజులో చూస్తారో లేదంటే రిమాండ్ ఇంకా కొనసాగితే కనుక ఖచ్చితంగా ఈ చంద్రబాబుకు సౌకర్యాలపై కోర్టులోకి కోర్టును ఆశ్రయిస్తామని చెప్పి కూడా యనమల చెప్పిన పరిస్థితి అయితే ఉంది. తొలి మూడు రోజులు అయితే చంద్రబాబు చాలా ఇబ్బంది పడ్డారు. మూడు రోజులు కూడా దోమలతో చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత దోమల సరళ అందించారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు ఈ సౌకర్యాల గురించి బాధపడలేదు. కేవలం కార్యకర్తలు, అదేవిధంగా రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. 2049 విజన్ రూపొందించి ఎన్నికలకు వెళ్తున్న సమయంలో ఇలా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి కూడా యనమల చెప్పడం జరిగింది. అంతకుముందు ఉదయం చూస్తే కనుక చంద్రబాబు భార్య భువనేశ్వరి, అదేవిధంగా బాలకృష్ణ సతీమణి వసుంధర ఇరువురు కూడా రాజమండ్రి నాలం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధిలక్ష్మి గణపతారాయణలో పూజలు కూడా నిర్వహించడం జరిగింది. ఇవాళ వినాయక చవితి రోజు చంద్రబాబు ఇలా జైల్లో ఉండడం, అదేవిధంగా కుటుంబ సభ్యులు ములాఖాత్ కావడం అనేది టీడీపీ శ్రేణులు కూడా కొంత మనస్తాపానికి గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తాన్ని చూస్తే కనుక రేపు ఈ కోర్టులో హైకోర్టులో జరగబోతున్న విచారణ, అదేవిధంగా చంద్రబాబు మధ్యంతర బెయిల్పై విచారణ కూడా జరగబోతుంది. ఈ రెండింటిపైన ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు సునీత. రైట్ వరప్రసాద్, థ్యాంక్ యూ.